నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరిపై కొత్త ప్రాజెక్టుల డిపిఆర్లను సమర్పించాలని తెలుగు రాష్ట్రాలకు ఆదేశం. కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించరాదని గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి. జీవ వైవిధ్యమే ఇతివృత్తంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవ వేడుకలు. బయోడైవర్సిటీ పరిరక్షణలో భారత్ ఉన్నత స్థానంలో ఉందని జవడేకర్ వ్యాఖ్య. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన. కోవిడ్ వైరస్ నేపథ్యంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి దేవాలయాల్లో దర్శనాలు ప్రారంభం. తిరుమలలో ఈ నెల 11 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి. రాష్ట్రంలో ఏరువాక పనులకు శ్రీకారం. వర్షాకాల పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతాంగం. ఇక వార్తల్లోని వివరాలు. గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. గోదావరి జలాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను చర్చించేందుకు బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం చంద్రశేఖర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల డిపిఆర్లను సమావేశంలో చర్చించామని చెప్పారు. గోదావరి నదిపై కొత్త ప్రాజెక్టుల డిపిఆర్లను సమర్పించాల్సిందిగా రెండు రాష్ట్రాలను కోరామని, అందుకు వారు అంగీకరించారని చెప్పారు. గోదావరి నదిపై టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట నీటిపారుదల శాఖ కార్యదర్శి రజిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి బేసిన్లో తెలంగాణకు సంబంధించి ఒక కొత్త ప్రాజెక్టు లేదని తెలిపారు. కాళేశ్వరం, తమ్మడిహట్టిలను కొత్త ప్రాజెక్టుగా పరిగణించకూడదని బోర్డుకు తెలిపామన్నారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం, పట్టుసీమ ప్రాజెక్టులపై అభ్యంతరాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం ఈ రెండింటికీ కలిపి 80 టీఎంసీలు ఇస్తున్నారని అన్నారు. లాక్డౌన్ సడలింపు అనంతరం రాష్టంలో కేసుల సంఖ్య పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాబోయే రోజుల్లో కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వలసగూలీల కారణంగా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్లలో సదుపాయాలు సరిగ్గా లేవని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు కూడా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వైరస్ను కట్టడి చేసేందుకు ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయాలని ఈటల రాజేందర్ సూచించారు. తొలి విడతలు 50 వెంటిలేటర్లు కూడా ఇవ్వాలి, మిగతా 950 వెంటిలేటర్లు కూడా వారు ఇస్తామని చెప్పి మాకు ప్రామిస్ చేసినారు. ఎందుకంటే ఈ కోవిడ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వబోతా ఉందో ఈ మిటర్ లోపల ఇస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ టెస్టుల కెపాసిటీ పెంచడానికి, రాబోయే కాలంలో టెస్టుల కెపాసిటీ పెంచడానికి ఏ మిషన్లు అయితే మేము ఆర్డర్లు పెట్టామో ఆల్మోస్ట్ అన్ని టీచింగ్ హాస్పిటల్లో, అంతకుముందు 9 ఉండే అన్ని టీచింగ్ హాస్పిటల్లో ఆ సపోర్ట్ మిషన్లు కూడా మేము సమకూర్చుకోవడం జరిగింది. అదేవిధంగా కొద్ది సిబినాట్ మిషన్స్ అని చెప్పి ఒక 2 ఉన్నాయి మా దగ్గర, వాటి కూడా దీనికోసం వాడుకోవాలని చెప్పి అది ర్యాపిడ్గా వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి 2 అవర్స్ అనేది నెగిటివ్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ ఉంటే మళ్ళీ టెస్ట్ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి త్వరలోనే తెలిసి ఆస్కారంతో వాటి కూడా మేము చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్లో మా వైద్య సిబ్బంది ఎవరైతే ఇన్ఫెక్ట్ అయిందో వాళ్ళందరూ కూడా మా నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళకు సెపరేట్ గా వార్డు పెట్టి ఐసోలేషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవరైతే పాజిటివ్ కేసులు నిర్ధారించబడుతున్నారో ఆ పాజిటివ్ కేసులలో ఏ సింటమాటిక్ గా ఉన్నాడు అంటే జలుబు గానీ దగ్గు గానీ జ్వరం గానీ ఏమీ లేకుండా నార్మల్ గా కనబడే మనిషి ఉన్నారో అలాంటి వాళ్లకు వాళ్ళ ఇళ్లలో కనుక ఫెసిలిటీ ఉంటే, డబుల్ బెడ్రూమ్ లో తిరుగు బెడ్రూమ్ లో ఉంటే, ఇండిపెండెంట్ ఇల్లు కనుక ఉంటే, వాళ్ళ ఇళ్లలో ఏమైనా కోమార్బిడిటీ అంటే డయాలసిస్ హార్ట్ పేషెంట్ కనుక లేకపోయి ఉంటే వాళ్ళందరికీ ఇళ్లలో మేము ఐసోలేషన్ చేస్తున్నాం, మీరు మీకు అంత కూడా తెలుసు. అదేవిధంగా కోవిడ్ వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుమారు 2 నెలల పాటు అమలు చేసిన లాక్డౌన్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. అన్ని రంగాలకు చెందిన ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన వర్గాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ముఖ్యంగా గ్రామీణ నిరుపేదలు, రైతులు, సూక్ష్మ మధ్యతరహా
చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం చేయడానికి సంకల్పించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కోవిడ్ 19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అభియాన్ తదితర పథకాలకు మాత్రమే నిధులు కేటాయించామన్నారు. కొత్త పథకాలకు నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తులు పంపరాదని ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా ఆర్థిక శాఖ సూచించింది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో ఉన్నత స్థానంలో ఉందన్నారు. ప్రపంచ జీవ వైవిధ్యంలో 8% భారత్లోనే రక్షింపబడుతుందని చెప్పారు. ఇదేమీ చిన్న విషయం కాదని అన్నారు. ఇదిలా ఉండగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు సంకేతాలు పంపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. అర్బన్ ఫారెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ 200 కార్పొరేషన్ సిటీస్ ఆఫ్ ఇండియా. వి స్టార్టెడ్ ఇన్ పుణే ఇన్ 2015. And with the help of Forest Department, People's Representative, the Guardian Minister, the Member of Parliament, Member of Legislative Assemblies, Corporators, Corporation, and as was shown by Tata Motors, Persistent Foundation, and Tear Policy Center, this was the best example of PPP. And that is the model for improving the forest, urban forest in 200 cities. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్ శివారులోని బౌరంపేట రిజర్వ్ ఫారెస్ట్లో సర్పాల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్కు తీటుగా సర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టుకున్న సర్పాలను ఈ కేంద్రంలో సంరక్షణ కల్పిస్తామని అన్నారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాళ్ళు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది యూత్ పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా శిక్షణ ఇస్తున్నారు. ఆ విధంగా లోపల కూడా వాటికి ఫీడ్ ఇచ్చే ఆహారం విషయంలో కానీ, నీరు విషయంలో కానీ, కలుషితమైనటువంటి ఎటువంటి ఆహారం కానీ పెట్టకుండా వారి ఏదైతే ఆహారం తీసుకుంటుందో దాన్నే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా ఎలుకలు కానీ ఇతరత్ర క్రిమి కీటకాలు వాటి తినే వాటికి సప్లై చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక మంచి ఒక గట్టి పట్టుదలతో చేసే వ్యవహారం ఇది. సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. దానివల్ల కూడా మనము ఏ స్నేహకన్నా బయటకు వచ్చే అవకాశం లేదు. అయినా అబ్జర్వ్ చేస్తుంటారు. సీసీ కెమెరాల వల్ల కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. కానీ జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నాయి, హెచ్ఎండిఏ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలోనూ ముఖ్యమంత్రి గారు మరి నర్సరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి మరి ముఖ్యంగా ఈరోజు మొక్కను రక్షించాలంటే నీరు కావాలి. చెట్టు పెట్టడమే కాదు, దాన్ని పెంచాలి. దాని కొరకు ఇలా 12,500 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి గారు ట్రాక్టర్స్ కొని దానికి చెత్త తరలించడానికి ట్రైలర్ పెట్టడము, అదేవిధంగా ముందర బ్లేడ్ కూడా పెట్టడం క్లీన్ చేయడానికి చెత్తను, మరియు ట్యాంకర్ కూడా పెట్టడం జరిగింది. ఈ ట్యాంకర్తోని మొక్కల రోజు ప్రతిరోజు తొలకరి చినుకులు పడటంతో రాష్ట్రంలో రైతులు ఎరవక పౌర్ణమిని ఆంధ్రోత్సవాలతో జరుపుకున్నారు. నాగలిపట్టి వానాకాలం పంటలను సాగులను ఉత్సాహంగా ప్రారంభించారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎరవక పౌర్ణమి పూజల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సాంప్రదాయబద్దంగా పాటికి పూజలు చేసి మంత్రి రైతులతో కలిసి నాగలిపట్టి పొలం దున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాకాల పంటల సాగుకు అన్ని రకాల విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కృష్ణా గోదావరి మూసీ జలాలతో రైతులు బంగారు పంటలు పండిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈసారి ప్రయోగాత్మకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న నియంత్రిత సాగు పంటల విధానం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి రైతులను సంఘటితం చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. చీడపీడల నివారణ విషయంలో, పంట దిగుబడి ఎక్కువ వచ్చే విషయంలో, ఆ పంటలో కూడా మళ్ళీ పునరుత్పత్తి కొరకు విత్తనాల్ని పండించుకునే విషయంలో ఇవన్నీ కూడా సహకరిస్తే అందుకే ఈ పౌర్ణమిని రైతాంగం
సాగు ప్రారంభించుకునే రోజుగా చేసుకొని ఏర్వాక పౌర్ణమిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి దీంట్లో ఈరోజు ఈ ఆత్మకూరు రైతాంగం ఈ సంవత్సరం మేము చాలా ఉత్సాహంగా అందరం రైతులం కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం రావాలని చెప్తే నేను దీంట్లో ఈరోజు భాగస్వామి కావడం జరిగింది. నిజంగా నేను వ్యవసాయ రైతుగా వ్యవసాయ ప్రేమికుడిగా ఎక్కువ రెగ్యులర్గా పొలానికి వెళ్తున్నప్పటికి కూడా ఈరోజు ఇంతమంది రైతులతో ఇన్ని అర్కలతో కలిసి ఈ కార్యక్రమం చేయడం నాగలు పట్టే అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. అదేవిధంగా ఈ నియంత్రిత సాగుకు సంబంధించి కూడా ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాకు రైతులకు లాభం అయ్యే పని చేస్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అంటే తప్పకుండా దీంట్లో ఏదో మాకు ఉపయోగం ఉంది అనే భావన రైతాంగంలో కనబడుతుంది. నియంత్రిత సాగుకు సంబంధించి ఏదైతే రైతుకు అధిక దిగుబడి రావాలి, అధిక ధర రావాలి అని చెప్పి రైతు ఉత్పత్తులు మార్కెట్లో వెంటనే అమ్ముడుపోయే విధంగా సరైన ధర వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ మార్కెట్ ఉంటే ఆ మార్కెట్కి అనుకూలమయ్యే పద్ధతిలో ఇక్కడ రైతులతో పంట పండించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పల్లె ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, కామారెడ్డి, సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో పర్యటించారు. పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావుతో కలిసి ఈ మూడు జిల్లాల్లో 2 గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎస్ ముందుగా కామారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని తీర్మాన్పల్లి, కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామాలను సందర్శించి పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. మిషన్ భగీరథ నల్లాలు, హరితహారం నర్సరీ, రైతు వేదిక నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. వానాకాలం పంటల సాగు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, వైకుంఠధామం, నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ వలన నిధుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు 308 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని చెప్పారు. కామారెడ్డి జిల్లా పర్యటనానంతరం సీఎస్ సంగారెడ్డి జిల్లాలో కంది మండలం ఎద్దుమైలారం, కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఆ తర్వాత సోమేష్ కుమార్ వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామం, నవాబుపేట మండలం దత్తాపూర్లలో పల్లె ప్రగతిలో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల హరితహారం పార్కులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హరితవనం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కాపాడటానికి మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే కరోనా వైరస్ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రకృతిలో భాగం, ప్రకృతితో పాటు మనం అనేది మనం గ్రహించాలి. ఈరోజు అలాంటి అవగాహన లేకపోవడం వల్లే కరోనా లాంటి వైరస్లన్నీ మన జీవితంలో ప్రవేశించడం జరిగింది. ఎప్పుడైతే ప్రకృతి మీద మనిషి దాడి చేస్తాడో అంతకంటే ఉధృతంగా ప్రకృతి మన మీద దాడి చేస్తుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మిడతల దండే కావచ్చు. మిడతల దండు ఎందుకు వస్తుంది? కంటిన్యూస్ సైక్లోన్స్ వల్ల. కంటిన్యూస్ సైక్లోన్స్ ఎందుకు వస్తున్నాయి? మనం పర్యావరణంతో ఆటలాడుతున్నాం, ఇష్టం వచ్చినట్టు చెట్లు కొట్టేస్తున్నాం, వాటర్ బాడీస్ని ఆక్రమిస్తున్నాం. ఇవన్నీ చేయటం వల్ల కొన్ని ఏళ్లకి దాని పర్యవసానం అనుభవించాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు అందరం కూడా మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రకృతిలో మమేకమై మనం ఉంటాము, ప్రకృతికి విరుద్ధంగా పనులు చేయము. ప్రకృతితో పాటు మనము, అన్ని జీవరాశులతో పాటు మనం అని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఇక ముందైనా ఇలాంటి పెద్ద పెద్ద ఉపద్రవాలు మన మానవ జాతి మీద పడకుండా ఉంటాయని ఆశిస్తున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమని అన్నారు. పర్యావరణం దెబ్బతినటం వల్ల భూకంపాలు, తుఫాన్లు, కరోనా వంటి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ పర్యావరణాన్ని కాపాడుతుందని కలెక్టర్ చెప్పారు. రైతుల కోసం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్పై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఒకే దేశం ఒకే మార్కెట్ విధంగా బాగానే ఉన్నప్పటికీ అది అమలయ్యే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న వన్ నేషన్ వన్ మార్కెట్ విధానం కూడా రైతులను ప్రయోజనం కలిగించేలా ఉండాలన్నారు.
రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలా ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్ 2020కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ అగ్రి మార్కెట్ దిశగా వేసిన ముందడుగు ఈ నిర్ణయాన్ని పేర్కొంది. కాగా దీనిపై ఖమ్మం జిల్లా రైతుల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. దశాబ్దాలుగా తాము చేస్తున్న డిమాండ్కు ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం తీసుకున్న వెసులుబాటు రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది. కొన్ని దశాబ్దాల కాలంగా రైతులు దీనిపై పోరాటం సాగిస్తున్నారు. రైతు పండించిన ఉత్పత్తులను అమ్ముకు కొనుగోలుకు అమ్మకాలకు ఎటువంటి ఆప్షన్ లేకుండా అమ్ముకోవటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. తృణధాన్యాలు కాయధాన్యాలు ఉల్లిగడ్డల వంటి నిత్యావసర వస్తువుల జాబితా నుండి తొలగిస్తూ రాష్ట్రం ఉపయోగిస్తూ రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రంలో కానీ ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా కేంద్రం వివిధ పంటలకు కనీస మద్దతు ధరను పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు పెంచిన పంటల్లో పత్తి సోయా కంది జొన్న పెసరా పంటలు కూడా ఉండటంతో ఆదిలాబాద్ రైతులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో 6,21,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయని ప్రభుత్వ నిర్ణయంతో రైతులంతా లబ్ది పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. గోదావరిపై కొత్త ప్రాజెక్టుల డిపిఆర్లను సమర్పించాలని తెలుగు రాష్ట్రాలకు ఆదేశం. కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించరాదని గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి. జీవ వైవిధ్యమే ఇతివృత్తంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవ వేడుకలు. బయోడైవర్సిటీ పరిరక్షణలో భారత్ ఉన్నత స్థానంలో ఉందని జవడేకర్ వ్యాఖ్య. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన. కోవిడ్ వైరస్ నేపథ్యంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి దేవాలయాల్లో దర్శనాలు ప్రారంభం. తిరుమలలో ఈ నెల 11 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి. రాష్ట్రంలో ఏరువాక పనులకు శ్రీకారం. వర్షాకాల పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతాంగం.